మొదటిసారిగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందడం కొరకు బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు అనుదినం మీకు అందించబడుతున్న ఈ వాక్యము ద్వారా మీరు బలపడుతున్నారని మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరముగా ఉందని మేము విశ్వసిస్తున్నాము వాక్య ధ్యానం తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వారి కొరకు ప్రార్థిస్తాను ఈరోజు దేవుని వాక్యము మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఐ హావ్ గివెన్ యు అథారిటీ నథింగ్ విల్ హార్మ్ యు గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 19th వర్స్ ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన మాటను గుర్తు చేస్తున్నాడు మనం విశ్వాసులముగా ఉన్నప్పటికీ చిన్న చిన్న శ్రమలు వచ్చినా ఆపదలు వచ్చినా భయపడతాము కానీ దేవుడు మనకు శత్రువును జయించు విషయంలో అధికారం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఏది కూడా మనకు హాని చేయలేదు నీ నామముల కన్నా పైనామం యేసయ్య నామం అవును ఆయన యొక్క నామం మనతో ఉండగా మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదు యేసయ్య నామంలో శక్తి ఉంది యేసయ్య నామంలో బలం ఉంది అని నమ్మిన వారు ఖచ్చితంగా రక్షింపబడతారు ఖచ్చితంగా శక్తిని పొందుకుంటారు ఆయన నామంలో ఎందరో ఆశీర్వాదాలు పొందుకున్నారు ఎందరో స్వస్థపరచబడినారు అని బైబిల్ లేఖనములు మనకు రుజువుపరుస్తున్నవి ఆయన బిడ్డలమైనందుకు ఆయన మనకిచ్చిన అధికారమును బట్టి మనం సంతోషించాలి ఈరోజు వాక్య భాగమును మనం ఒకసారి పరిశీలించినట్లయితే యేసయ్య ఈ మాటలను ఆయన శిష్యులతో చెప్పుచున్నవి యేసయ్య 70 మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పంపించాడు అదేవిధంగా వారికి స్వస్థపరచుటకు బాగు చేయుటకు కూడా అధికారం ఇచ్చాడు అయితే లేఖనములు తెలియజేస్తున్నాయి ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పారు అప్పుడు యేసయ్య ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించాను ఏదియో మీకు ఎంత మాత్రము హాని చేయలేవు అని పలికాడు మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పాములను తేళ్లను అంటే ఆత్మీయ సంబంధమైన శత్రువులుగా మనం అర్థం చేసుకోవాలి సాతాను యొక్క క్రియలపై మనకు అధికారం అనుగ్రహించాడు అని గమనించాలి యేసయ్య ఏర్పరచుకున్న 70 మంది శిష్యులు అంతకుముందు ఏ ఒక్కరు లోబడకపోయి ఉండవచ్చు ఎవరు కూడా వారి మాటలు లక్ష్య పెట్టకపోయి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే వారు యేసయ్య శిష్యులుగా మారారో వారికి దయ్యాలు కూడా లోబడుచున్నవి రోగాలు కూడా వదిలిపోచున్నవి అటువంటి శక్తిని అధికారమును దేవుడు వారికి అనుగ్రహించాడు అందుకే వారు సంతోషముగా తిరిగి వచ్చిరి అని వ్రాయబడి ఉంది ఈ వాక్యమును వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు యేసయ్యను ఎరగకముందు రోగాలను బాధలకు శ్రమలకు భయపడేవారేమో కానీ ఇప్పుడు మీరు కూడా యేసయ్య శిష్యులు అని ఒక విషయం మర్చిపోవద్దు మీకు కూడా వారి వలే అధికారం ఇవ్వబడింది అని జ్ఞాపకం చేసుకోండి మీరు ఒక్కసారి యేసయ్య నామాన్ని విశ్వాసంతో పలికినట్లయితే మిమ్మల్ని ఏది కూడా ఏమీ చేయలేదు ఏ హాని పైకి కానీ మీ కుటుంబం పైకి కానీ రాదు ఈ రోజున నీవు బాధపడుతున్నావేమో నాకు ఎందుకు ఇన్ని శ్రమలు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి నేను యేసయ్యను విశ్వసించాను కదా నేను కూడా ఆయన బిడ్డనే కదా మరి దేవుడు ఎందుకు నాపై ఈ పక్షపాతము చూపుతున్నాడు అని నీవు అనుకుంటున్నట్లయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీ ప్రశ్నకు జవాబునిస్తున్నాడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాను నీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు అని ప్రియ సహోదరి సహోదరుడా ఆయన అధికారం మనకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అంటే మనం ఆయన ఇచ్చిన అధికారమును ఉపయోగించుకోవడం లేదు మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని చూసి పారిపోతున్నాం ప్రార్థన చేయడం ఆపేస్తున్నాం ఇలా చేస్తే నీ సమస్య నిన్ను ఇంకా భయపెడుతుంది నిన్ను ఇంకా బాధిస్తుంది అలా కాకుండా దేవునిపై నమ్మకం కలిగి ఆయన నామములో నీ సమస్యను గద్దించినట్లయితే ఆ సమస్య నీ నుండి పారిపోతుంది ఆయన నామమును బట్టి లోబడుతుంది దేవుని నామమునకు లోబడని శక్తి ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏది కూడా లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇక నుండి మన చుట్టూ కమ్ముకున్న వ్యాధులను బట్టి సమస్యలను బట్టి చీకటి శక్తులను బట్టి భయపడకు ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు ఎందుకంటే నీకు వాటిపై అధికారం ఇచ్చి ఉన్నాడు ఆయన నామము చెప్పున ఏదైనా నీ నుండి దూరంగా వెళ్ళిపోవలసిందే అప్పుల బాధల అనారోగ్య సమస్యల ఆర్థిక ఇబ్బందుల ఏవైనా దేవుని నామమును బట్టి నిన్నేమీ చేయలేవు
దేవుడు నీకిచ్చిన అధికారమును బట్టి శిష్యుల వలె సంతోషించు, దేనికి కూడా భయపడకు, ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ వాక్యము మన జీవితంలో కూడా ఫలించులాగున ప్రార్థించుకుందాము. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, మహాశక్తి సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రములు ప్రభువ. అవును తండ్రి, మీ నామమును బట్టి సృష్టిలో ఏదైనా లోబడవలసిందే, ఏది కూడా మాకు ఏ హాని చేయలేదని వాక్యం ద్వారా బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అయా మీ ప్రియులను బట్టి ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు జవాబును అందించండి ప్రభువ. చందన నరేష్లను దీవించండి తండ్రి, మీ కాపుదలను అనుగ్రహించండి దేవా. వారి మ్యారేజ్ విషయంలో మీ కృపను చూపండి, ఎటువంటి ఆటంకం లేకుండా మీ సహాయం ఆ బిడ్డలకు అందించండి తండ్రి. బ్రదర్ రిక్కీకి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహించండి, చెడు తలంపులను ఆ బిడ్డ నుండి తీసివేయండి తండ్రి, మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించండి దేవా. సిస్టర్ లక్ష్మిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబమును మీ యొక్క రెక్కల చాటున భద్రపరచండి, మీ శాంతి సమాధానాలు ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. సిస్టర్ ఏంజిల్ మ్యారేజ్ విషయంలో మీ కృపను చూపండి, మీ చిత్తమును నెరవేర్చండి తండ్రి, ఎటువంటి అవాంతరములు ఉన్నా తొలగించండి, మీ సన్నిధిన వారిని ఏకం చేయండి తండ్రి. సిస్టర్ జ్యోతి కుటుంబమును దీవించండి, వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి, వారి కుసుమారావు గారికి ఉన్న అనారోగ్యము నుండి విడుదలను దయచేయండి, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి దేవా. సిస్టర్ మాణిక్యమ్మ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా, వారు చేస్తున్న జాబ్ను ఆశీర్వదించండి, పిల్లలు స్వాతిక సౌమ్యాలను మీ కృపలో భద్రపరచండి, వారికి ఆరోగ్యమును జ్ఞానముతో ఆ బిడ్డలను దీవించండి తండ్రి, వారి భర్తకు మారు మనసును అనుగ్రహించండి దేవా. సిస్టర్ సంధ్యాకి ఉన్న వేదనలను బాధల నుండి విడుదలను అనుగ్రహించండి తండ్రి, తన సమస్యలను తొలగించండి, సంతోషమును అందించండి దేవా, మీ కృపను కనబరచండి తండ్రి. సిస్టర్ భవ్యశ్రీ కుటుంబమును దీవించండి తండ్రి, వారి భర్త రాజేష్కు సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి, మీ కాపుదలను దయచేయండి, వారి ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి దేవా. రమేష్కు జాబ్ వచ్చులాగా మీ కృపను చూపండి తండ్రి. సిస్టర్ వైష్ణవి నిండు గర్భంతో ఉండగా ఆ బిడ్డకు కరోనా పాజిటివ్ వచ్చింది దేవా, మీ కృపను చూపండి తండ్రి, సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. తన భర్తకు కూడా నెగిటివ్ వచ్చులాగున మీ సహాయం దయచేయండి, వారిద్దరినీ స్వస్థపరచండి తండ్రి. మణి తేజాన్ని కుటుంబమును దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారి అమ్మగారికి జాబ్ విషయంలో ఉన్న ప్రతి సమస్యను మీరు తీర్చండి తండ్రి, మానసికంగా దృఢపరచండి, మీ కృపను వారి కుటుంబముపై చూపండి తండ్రి. బ్రదర్ దానియల్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా, దీవించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసును అనుగ్రహించండి తండ్రి, మీ జ్ఞానమును మీ రక్షణను వారికి దయచేయండి దేవా. పుష్ప శాలిని గారికి సంపూర్ణమైన ఆరోగ్యముతో ఆశీర్వదించండి తండ్రి. సిస్టర్ రాధిక గారిని దీవించండి తండ్రి, ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మీ కృపలో భద్రపరచండి, చేస్తున్న పనిలో మీ సహాయం దయచేయండి దేవా. సన్నాసిరావు గారి కుటుంబం దీవించండి తండ్రి, వారి భార్య లక్ష్మి, పిల్లలు పావనే శివరంలను మీ యొక్క జ్ఞానములో ఎదుగులాగున మీ కృపను చూపండి, వారికి ఉన్న ప్రతి సమస్యను తీర్చండి, వారికి మీ కాపుదల రక్షణ దయచేయండి తండ్రి. సుధా గారి కుటుంబమును దీవించండి ప్రభువ, వారి భర్త రాజేష్ గారు మారు మనసును అనుగ్రహించండి, వారి కుటుంబమును కట్టండి తండ్రి, భార్య పిల్లలతో కలిసి ఉండేలా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. దేవకుమారి గారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, సునీల్ కుమార్కి మారు మనసును అనుగ్రహించండి, సుమలత గారికి ఉన్న ప్రతి సమస్యను తీర్చండి తండ్రి. వేదనతో బాధలతో ఉండగా ప్రభు మీ యొక్క ఆదరణను ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. కమలమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆమెకున్న బలహీనతను తీసివేసి మీ యొక్క బలాన్ని దయచేయండి, మీ కాపుదల వారికి అనుగ్రహించండి తండ్రి. బ్రదర్ ఇమ్మానుయేల్ గారికి మారు మనసును అనుగ్రహించండి, ఆ బిడ్డకు ఉన్న కోపాన్ని తీసివేయండి తండ్రి. వారి నాన్నగారు వెంకటేశ్వర్లు గారిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మీ కాపుదల వారికి అనుగ్రహించండి దేవా. వారి కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించండి తండ్రి. మమత ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుండగా ప్రభువ, మీ యొక్క కాపుదల, మీ యొక్క దీవెన, మీ యొక్క ఆశీర్వాదం ఆ బిడ్డకు దయచేయండి. గత సంవత్సరంలో అంతటా కాపాడి ప్రభువ, నూతన సంవత్సరంలో ఆ బిడ్డ ప్రవేశిస్తుండగా ప్రభువ, మీ యొక్క కాపుదలను రక్షణను ఆ బిడ్డకు అందించండి. వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ తండ్రి యేసునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ప్రభువ. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీరు విన్నారని, ప్రతి సమస్య నుండి వారికి విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.